హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వర్షాకాలం వచ్చిన నెల పైన అయిపోయింది గతంలో చేసిన ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా హార్వెస్ట్కి వస్తూ ఉన్నాయి అందులో కొన్ని పెద్ద వయసు కూడా అయిపోయి చనిపోయి స్టేజ్కి వస్తాయి కాబట్టి మళ్ళీ కొత్తవి వేద్దాము ఎందుకంటే వర్షాలు బాగా కురుతున్నాయి కదా ఇప్పటికీ కూడా మీరు ఎవరు ఇంకా ఆకుకూరలు కాయగూరలు అలాగే ఏకజేత మొక్కలు ఏమన్నా పెట్టుకోలేని వాళ్ళు ఎవరిని ఉంటే ఎప్పుడైనా సరే పెట్టుకోండి ఈ నెల వచ్చే నెల అంతా కూడా మనం ఇవన్నీ కూడా ఈ విత్తనాలు నాటుకోవచ్చు చూడండి ఇవన్నీ ఇప్పుడు నాటుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి మిత్రులారా వెల్కమ్ టు ఎస్ఆర్ గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్ ఏదైనా సరే మనం మొలకెత్తించుకుని విత్తనాలని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టినట్టయితే బాగా మొలకెత్తుతాయి ఇవి పాలకూర విత్తనాలు ఇవి తోటకూర విత్తనాలు ఇసుక ఎందుకో ఎదర ఈ వీడియో చూడండి మీకు అర్థమవుద్ది ఆనపకాయ విత్తనాలు బెండ విత్తనాలు రెండు మూడు రకాల చిక్కుడు విత్తనాలు అన్నమాట అండి అలాగే ధనియాలు ఈ ధనియాల్ని డైరెక్ట్గా వేసే కన్నా ఇలాగ బద్ద చేసుకుని ఏదో కర్రతో కానీ అప్పడాల కర్రతో కానీ దేంట్లో అయినా సరే ఇలాగ చేసుకోవాలి పూర్వకాలం అయితే ఇలా చెప్తూ తీసేవారు అప్పుడు రెండు బద్దలు ఈజీగా అవ్వన్నమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బాణి రెండు బద్దలు అయితే అందులోనే విత్తనం ఉంటుంది అన్నమాట ఆ తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి తోటకూర విత్తనాలు ఇవి డైరెక్ట్గా వేస్తే చిక్కగా వస్తాయి కావున ఇందాక ఇసుక చూసాం కదండి ఆ ఇసుకలో ఇవి కలుపుకున్నట్లయితే ఎక్కువ ఏరియా వచ్చి పల్స్ పల్స్ పల్స్గా మనకి తోటకూర ఈజీగా పెరగడానికి కావాల్సిన ప్లేస్ ఏర్పడి ఎక్కువ ఏరియా వస్తుందన్నమాట ఈ విధంగా చేసుకోండి గిసకాను తోటకూర బాగా కలాలి తోటకూర గింజలు వీటిని వాటిలో నానబోయే అవసరం లేదు మట్టిని గుల్లగా చేసుకుని మన కుండీలోనా లేకపోతే నేల మీదన్నా ఎక్కడైనా సరే సేమ్ ఇదే విధానం మట్టి చాలా గుల్లగా ఉండాలి ఆవు పెంట బాగా ఆరింది కలుపుతున్నాను అన్నమాట ఇందులోకి ఆకుకూరలు కావున చిన్నవి బాగా మెత్తగా ఉండాలి రాళ్ళు ఉండకూడదు అసలు అంతా ఏరి అంత సమానంగా ఉండాలి వర్షాల టైంలో కూడా నీరు పక్కకు పోయేలాగా చేసుకుంటే మరీ మంచిది అసలు ఆకూరలకు వాటర్ నిల్వ ఉండకూడదు పాలకూర వేసుకుంటున్నాం అలాగా దూరం దూరంగా చల్లాలి పాలకూర ఎందుకంటే ఆరు నెలల వరకు కూడా అది సరిపోద్దు మనకి తోటకూర విత్తనాలు టెర్రస్ గార్డెన్ అన్నా ల్యాండ్ గార్డెన్ అన్నా ఏదైనా సాయిల్లో బలం బాగా ఉండాలి ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒక విత్తనాలు వేరు వేరు చోట్ల వేసుకున్నట్లయితే ఇంకా సంవత్సరం అంతా మనకి హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ధనియాలు కూడా వేసేసాము పైని విత్తనాల పైని పొర అలాగా కప్పి ఒక అంగుళం పొర కప్పి తర్వాత వాటరింగ్ అలాగా చేసుకోవాలి మూడు రోజుల పాటు వాటరింగ్ చేయాలి అలాగే పైన గోన్సెన్స్ కానీ క్లాత్ కానీ కప్పినట్లయితే వర్షానికి కానీ ఎండకు కానీ డ్యామేజ్ అవ్వకుండా ఈ పైన వేసిన మూతలు కాపాడతాయి అన్నమాట అంతేకాకుండా విత్తనాలు బాగా మొలకెత్తనానికి ఇవి చాలా ఉపకరిస్తాయి అలాగా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మూడు రోజులు వాటర్ పైనుంచే క్లాత్ల మీదే పోసినట్లయితే అవి నానతయి బెండెత్తలని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే బెటరు ఎందుకంటే నానబెట్టకపోయినా వాటర్ ఇస్మలని మొక్కలు వస్తాయి అయినా సరే నానబెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఒక్కొక్క చోట రెండు గింజల చొప్పుని వేసుకోవాలి బెండైనా చిక్కుడైనా ఏదైనా సరే రెండు గింజలు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది అలాగా చూడండి ఆకుకూరలు మూడు రోజుల తర్వాత ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వాటరింగ్ చేసాము ఇప్పుడు క్లాత్లు తీసేస్తున్నాను అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో మూడు రోజులకి బాగా మొలకెత్తనాయి ఇక్కడ నుంచి ఇంక అవసరం లేదు సాయంత్రం అట్లు వాటరింగ్ చేస్తే సరిపోతుంది పాలకూర తోటకూర మూడు రోజుల నుంచి మొలకెత్తుతాయి ధనియాలు వేసాం కదా కొత్తిమీర వారం తర్వాత అవి మనకి మొక్కల పైకి వస్తాయి చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో ఇంకొక వారం రోజుల్లో హార్వెస్ట్ చేయొచ్చు అదండి మిత్రులారా ఈరోజు వీడియో ఆరోగ్యమే మహాభాగ్యం నమస్తే ఎస్ఆర్ గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్